90 ఏళ్ల వయసులో తన హక్కుల కోసం పోరాడుతున్న బొబ్బర్ రామచంద్రమ్మ గారు. గన్నవరం నియోజకవర్గం గుంటూరు మండలం అమదులపల్లి గ్రామం 90 ఏళ్ల పెద్దావిడ బొబ్బర్ రామచంద్రమ్మ గారి 18 సెంట్లు ఇల్లు అన్యాయంగా బాలవర్ధన్ గారు ఆక్రమించుకుంటున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జిల్లా కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ గారికి అభ్యర్థన తెలుసుకోవడానికి వచ్చిన పరిస్థితి. కలెక్టర్ గారు నాకు న్యాయం చేస్తేనే కొంచెం అన్నం తింటాను అని తెలియజేశారు. అసలు ఆ ఊళ్ళో నన్ను బతనేస్తారా? మీ పేరేంటమ్మా? బొబ్బా రామచంద్రమ్మ. బొబ్బా రామచంద్రమ్మ గారా? ఏ ఊరు మీది? ఆమదాలపల్లి. ఆమదాలపల్లి ఎక్కడ? బాలవర్ధన్ మేడ పక్కం. 18 సెంట్లు దొడ్డి. ఆయన పక్కం మేళ కట్టుకుని నా దొడ్డి కాజేస్తాను. అంటే మనమల్ని కోడలతో కొట్టించేది. ఆ దొడ్డి అమ్మేకోకుండా కలెక్టర్ గారి దగ్గర పెట్టి కేసే కొన్నా కేసే అని కలెక్టర్ గారు రజీ చెయ్యాలి. మీ వయసు ఎంతమ్మా? 90 ఏళ్ళు. 90 ఏళ్ళు. మీ పిల్లలంతా కూడా వాడవైపోయి ఉన్నారా? అందరినీ కట్టుకున్నాడు బాలవర్ధన్. ఆయన పక్కనే నాకు ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆయన పక్కన. నా పక్కన ఎవ్వరూ లేరు. నేను అందుకని భయం వేసి పోలీసుల దగ్గర పెట్టే ఎస్ఐ దగ్గర పోలీసులు డబ్బులు పంపించేస్తున్నాడు బాలవర్ధన్. దాన్ని అనాధ్యక్షంలో పొమ్మని చెప్పు అని పోలీసులతో చెప్పిస్తున్నాను. నేను ఇవ్వను అని కూర్చున్నాను. ఇంట్లో అన్నం అయితే లేదు. మనవలో పెట్టాలా, కోడల్లో పెట్టాలా? మా ముగ్గురు కొడుకులు చచ్చిపోయారు. కాలేజీ మా మేనమామ ఏమునిపల్లి కోదం రామయ్య గారి ఊరి వాళ్ళు కాలేజీలు మాయి. 18 ఎకరాలు చీలు కట్టినప్పుడు 300 ఎకరం పోయింది మామయ్య. ఆయన కాలేజీలో ఆయన చచ్చిపోయినా మా ఊరు చదువుకుంటానికి వెళ్తే సాయంత్రం 4 గంటలకు చెప్తారు బాబు కాలేజీ. ఆ రాత్రికి తెల్లారి తిని ఇంత బతుకుతున్నా బాబు, అన్నం కూడా లేదు బాబు నా బతుకి. తిన్నారా మీరు? అన్నం తిన్నారు. ఒక ఇల్లులో ఎవరు పెట్టే వాటిలో వాళ్ళు తిన్నాను. భోజనం చేస్తారా ఇప్పుడు? భోజనం చేస్తారా? ఇంకే అన్నం. నీకు ఇంకేం పట్టుద్ది లేని, ఎంత తినగలుగుతావు? లేదు ఇంకా ఏదో వస్తే అది ఒక కూర్చొని తింటా బాబు. మీ బిడ్డ మీద చల్లగా ఉండాలి బాబు. చదివించుకోండి బాబు మీ బిడ్డ మీద. కాలేజీలు మాయే. నా కొడుకులు కాలేజీలో ఉద్యోగం కూడా చేశారు. చేస్తున్నారు. ఇప్పుడు మనవాడు కూడా తప్పితే మార్పు రేపించి గుడివాళ్ళు ఉద్యోగం ఇప్పించామా బాబు. ఆడికి కూడా ముందు లేదు. మేమకు వచ్చి ఆడు చెప్పిన మాత్రమే కొచ్చారు బాబు. అందుకని చేసి పెట్టా. చేసి పెట్టి పోలీసులు గమనించి పంపించేస్తున్నారు బాలవర్ధన్. అది నా బాబు చొప్పున ఆ ఇల్లు అమ్మే హక్కు లేకుండా అమ్మిన కేసు కొన్న కేసు అని తెచ్చేది. సంపాదించిన ఆస్తి అది తాత ముత్తాతలు. మా మామ బాబుది తాత ముత్తాతల నుంచి వచ్చిన అయింది. అది అన్నే హక్కు లేదు. కొన్నా చేసే అమ్మినా చేసే చాలు నాకు. 90 ఆటల కోరిక బందరు కలెక్టర్ గారే తీర్చారని సంతోషంగా కట్టు ముద్ద. అర్థమైందమ్మా. మా మామ రేసి చేశాడు నా పేర నా పిల్లల పేర. 18 సెంట్లు.